యెహోవా నా కాపరి, మరలా చెప్పండి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. మరి ఎందుకు భయపడుతున్నాం? హల్లెలూయా. ఆయన మన కాపరి, ఆయన మన కాపరిగా ఉంటే గుర్తుపెట్టుకోవాలి, మంచి కాపరి కదా ఆయన, నిన్ను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన మన కాపరైతే, మనము ఆయన గొర్రెలమైతే ఆయన మనకి పుష్టికరమైన మంచి మేత పెడతాడు. ఎంతమంది నమ్ముతారు? దిగులు పడవద్దు. నీకేది కావాలనో నీ తండ్రికి తెలుసు అని బైబిల్ చెబుతుంది. నీ పిల్లలకి ఏది కావాలో ఆయనకి తెలుసు, నీకేది కావాలో దేవునికి తెలుసు, నీకేం అవసరం ఉందో దేవునికి తెలుసు. ఒక గొర్రె దయచేసి గమనించాలి, దానికి మేత ఎక్కడ ఉంటుందో తెలీదు. ఆ గొర్రెలని ఆ సరైన పుష్టికరమైన మంచి భోజనం, మంచి మేత ఉన్న స్థలంలోని తీసుకుని వెళ్తే కడుపు నిండా మేసి ఉంటాయి. అంతేగాని గొర్రె తుక్కోదు. గొర్రె దానికి అంటే ఆ బీట్లో తోలితే కొన్ని, ఒక్కొక్క కాపర్ ఉంటాడు ఆ మట్టిలో దాల్తాడు రోడ్డు పక్కన, ఆ మట్టికి కొన్ని తింటమే. చిన్నప్పుడు మంద, గేదెల మంద ఉండేది. వాటిని మా ఊర్లో ఏమని పిలుస్తారంటే జంగిడి గొడ్లు అంటారు. గేదెకి అప్పట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది, నాకు గుర్తులేదు. ఏదైతే ఏ గేదె అయితే కాస్త పాలు తక్కువగా ఇచ్చిందో, ఏ గేదె అయితే ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఎండిపోతుంటుందో, ఏ గేదె అయితే అప్పుడే కట్టి ఉంటుందో, ఏ గేదె అయితే ఇంకా కట్టలేదో, ఇలాంటి గేదెలందరినీ అడిగి దోల్చారు. అడిగి దోల్తే అది దాదాపు ఒక్కడే ఉంటాడు, కానీ 50-60 గేదెలు మేపుతాడు. ఒక పెద్ద మంద అడు తీసుకొని వెళ్ళి ఎక్కడ మేపుతాడంటే, ఎక్కడ మేత లేదో అక్కడ మేపుతాడు. అర్థమైందా? మేత ఉన్న స్థలంలో ఇన్ని గొడ్లు ఎక్కడ పడుతుంది? మేత ఉన్నటువంటి స్థలంలో ఈటని ఎక్కడ మేపుతాడు? ఆడికి శ్రద్ధే ఉంది, ఆడిది కాదు కదా, ఆడి గేద కాదు కదా, ఆడి గొర్రె కాదు కదా. ఆడి గొర్రెలైతే అవి పుష్టిగా ఉండాలని, అవి చక్కగా పాలు ఇవ్వాలని, అవి మంచి పిల్లలు పెట్టాలని ఆ కాపరికి ఉంటుంది. ఇప్పుడు ఈ కాపరి మనలను, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. అందుకని భయపడవద్దు. నీవు నేను దేవుని పిల్లలము, ఆయన కాపుదలలో ఉన్నాం, ఆయన మనకు కాపరగా ఉన్నాడు, మనకు సమృద్ధైన మేత పెడతాడని బైబిల్ చెబుతుంది. ఈరోజు నువ్వు దిగులు పడి కృంగిపోవడం వలన, నీ చింత, నువ్వు చింతపడటం వలన నీ ఎత్తు మోరడు పెంచుకోలేవు అన్నాడు. దేవుని మీద భారమయ్యండి. దేవుడు ప్రశాంతతను ఇవ్వగలడు, ఆయన నీకు సమృద్ధిని ఇవ్వగలడు. ఏనాడు నిన్ను నీ పిల్లలను పస్తుంచేవాడు కానీ కాదు. రెండో విషయం, మనము కానీ ఆయన మనకు కాపరగా ఉంటే, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, జలముల యొద్దకు నడిపించును. హల్లెలూయా. జలముల యొద్దకు నడిపించును. మంచి నీళ్లను ఆయన నీకు త్రాపుతాడు, స్వచ్ఛమైన నీరుని. గమనించాలి మీరు, అతిశార అంటే అదే, ఆ విరోచనాలు, వాంతులు దేని ద్వారా వస్తాయి తెలుసా మీకు? నీళ్ళ ద్వారా వస్తాయి. ఇంచుమించుగా అనేకమైన వ్యాధులు ఎందులో నుంచి పుడతాయి అంటే నీళ్ళలో నుండే పుడతాయి. నీళ్లు కానీ చెడిపోయినాయి అంటే ఆ వ్యక్తులకు రోగాలు ఇక తప్పదు. నీళ్లు కానీ స్వచ్ఛమైనవైతే అసలు ఆ వ్యక్తికి ఏ రోగాలు రావు. మన దేశాన్ని ఏలుతున్నటువంటి కొంతమంది నాయకులు వేలకు వేలు ఎవరో చెప్పారు ఈ మధ్య, ఏదో లీటరు 100,000 రూపాయలు కూడా ఉంటుందంట. హల్లెలూయా. ఆ వాటర్ తాగుతున్నారు కొంతమంది నాయకులు, దేశాలను ఏలేటువంటి నాయకులు.
ఎందుకంటే వారు ఆరోగ్యంగా బ్రతకాలని, స్వచ్ఛమైన నీరు మనిషికి ఆరోగ్యమనిస్తుందని సహజంగా మనం చెప్పగలం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, స్వచ్ఛమైన నీరు మనిషికి ఆరోగ్యం ఇచ్చినట్లు దేవుని నోట నుంచి వచ్చే స్వచ్ఛమైన మాట మనల్ని ఆధ్యాత్మికంగా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఆయన వాక్కు బయలువెళ్ళిన కొలది అక్కడ వెలుగు కలుగుతుంది. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసేనని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అందుకని అంటాడు, నేను శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు అన్నాడు. అద్భుతమైన జలములవై పిల్లల వినండి, మీరు ఒక మాట మన చెవిలో పడినప్పుడు మనం గెంతు లేస్తాం. కొన్నిసార్లు మన ముఖ కవళికలు సంతోషంగా ఉంటాయి. కొన్ని దుర్వార్తలు మనం విన్నప్పుడు మన ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి. మన ముఖం వెంటనే వాడిపోయినట్లు, తోటకూర వాడిపోయినట్లు వాడిపోయింది. అవునా కాదా? నువ్వేమి బూస్ట్ తాగలా? బూస్ట్ తాగితే ఎలా వచ్చినట్లు ఏముండదు. ఒక దుర్వార్త విన్నప్పుడు, ఒక చెడిపోయిన వార్త విన్నప్పుడు, నీకు అనారోగ్యాన్ని కలిగించే వార్త విన్నప్పుడు నీకు నీలో నిరుత్సాహం రావచ్చు, నీలో భయం రావచ్చు, నీలో క్రోధం కోపం రావచ్చు. రకరకాల పలు విధాలుగా నీ ఫీలింగ్స్ అని మారిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే నువ్వు విన్న మాటను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. దేవుని మాట విన్నటువంటి వారు చూడండి ఎట్లా ఉంటారో. ఒకవేళ దేవుని మాట వింటే మన హృదయం ఎలా ఉంటుంది? కోపం వచ్చిందా? దేవుని మాట విన్నటువంటి వారికి ఆందోళన రేగిద్దా హృదయంలో? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రశాంతత ఉంటుంది కదా. హల్లెలూయ. అదే కదా నీకు ఆరోగ్యకరమైన బోధ. ఈ దేవుని యొక్క మాటను మనం ఎత్తుకుంటూ వెళ్ళాలి. అడవిలో ఒక ఆయన బోధిస్తుంటే ఆ కాలంలో బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఎత్తుకుంటూ వెళ్ళారు వాళ్ళు. దేవుని మాట అక్కడ దొరుకుతుందని. అడవిలోకి బళ్ళు లేవు, కారులు లేవు. ఇప్పుడు మీకన్నా మనిషికి ఒక బైక్ ఉంది, స్కూటీలు ఉన్నాయి, కొంతమంది కాంటోలు ఉన్నాయి, కొంతమంది కారులు ఉన్నాయి. ఏ చక్కగా వచ్చేస్తున్నారు దేవుని మందిరానికి. వాళ్ళకి అదేమీ లేదు. ఏమీ లేకపోతే సర్వీస్ ఆటోలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఇంకా కరోనా బరోనా వచ్చింది, ఏదో ఒకటి ఎక్కుతాడు అనుకుంటే 50 రూపాయలు పెడితే ఆటో వచ్చేసింది, 100 రూపాయలు పెడితే కాస్త దూరం అయితే. కానీ అప్పట్లో కాలినడకన వెళ్ళి వాక్యం మీద వచ్చారట. ఎందుకంటే నిన్ను బాగు చేసే వార్త అద్భుతమైనటువంటి వార్త అది. బిగరగా స్తోత్రం. ఆ వాక్యమే నీటికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ నీరే నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ నీరు నీ దాహాన్ని తీరుస్తుంది. ఆ నీరు నిన్ను ఆరోగ్యవంతునిగా కాపాడుతుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆయన మన కాపరు గనుక, ఆయన మన కాపరు గనుక మనకు మంచి మేతనిస్తాడు, మంచి నీళ్ళనిస్తాడని చెబుతున్నాడు ఆయన.